हाय फ्रेंड्स, वेलकम टू रेखा किचन। ई रोज मनम गुडिलो प्रसादंगा इच्चे पुलिहोर तयारी विधानानी नेर्चुकुंदाम। मुंदुगा स्टव वेलिगिंची बांडी पेट्टुकोवाली, दांट्लो आयिल वेसुकुंदाम। 2 स्पून्स आयिल, 1/4 పోపు దినుసులు వేసుకోవాలి। కొద్దిగా మెంతులు వేసుకుందాం, 1 టీ స్పూన్ మినపప్పు, 2 స్పూన్స్ పల్లీలు వేసుకుందాం, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని కలుపుకుందాం। ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు। పచ్చిమిర్చి వేసుకుందాం, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలిపేసుకుందాం। ఈ విధంగా హాఫ్ టీ స్పూన్ పసుపు, పాత చింతపండు నీళ్లు ఈ విధంగా వేసుకోవాలి నానబెట్టి। ఈ విధంగా థిక్నెస్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। కొద్దిగా ఇంగువ వేసుకోవాలి, వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। చింతపండు గుజ్జు ఈ విధంగా దగ్గరికి కావాలి। మనకు మధ్యలో ఎప్పుడు పులిహోర తినాలనుకున్నా ఈ గుజ్జుని తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు। వారం రోజుల వరకు బాగుంటుందండి। దీంట్లో రైస్ వేసుకుందాం, కొద్దిగా salt యాడ్ చేద్దాం, టేస్టీకి తగినంత salt వేసుకోవాలి। ఈ విధంగా కలిపేసుకుందాం మొత్తం। గుడిలో పెట్టే ప్రసాదం రెడీ అయ్యిందండి। ఇదే విధంగా ఉంటుంది గుడిలో మనకు ప్రసాదం। మీ ఇంట్లో కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి। ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి।